ఒకసారి కనపడుతుందా? అందరు అందరు చూసుకుంటారు సార్. నేను ఇట్లా పైనుంచి ఇట్లా ఇట్లా కిందకు వస్తున్నప్పుడు అందరు ఒకసారి అంటారా? ఏదైనా పై అంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పైనుంచి ఇట్లా కిందకు వస్తా. ఓకేనా? జగన్ అన్న 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నేను నిన్న మేడారం జాతరకు వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను మొక్కుకుంటున్నాను, మనోడైతే బంగారం ఇచ్చాను మొక్కుకుంటున్నాను. ఏం అక్కడ ఉన్న వాళ్ళు ఏంటమ్మా మొక్కుకుంటున్నాను అంటే, మా జగన్ ముఖ్యమంత్రి కావాలి, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కావాలని మొక్కుకుంటున్నా అని చెప్పాను. వాళ్ళు అంటున్నారు అమ్మ కుటుంబం కోసం మొక్కుకుంటారు, కుటుంబం కోసం మొక్కుకుంటారు, మీరేంటమ్మా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఏంటమ్మా అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేశారు, ఆ ఎన్నో ఉన్నాయమ్మా, జగనే నా పెద్ద కొడుకు, జగన్ బాబు నేను ఆయన నా పెద్ద కొడుకు మొక్కుకుంటున్నాను ముఖ్యమంత్రి కావాలని చెప్పాను. చెప్తే వాళ్ళు అంటున్నారు కుటుంబం మొక్కుకోవాలమ్మా జగన్ మొక్కుకోవాలంటున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా జాతరలో కూడా అమ్మ జగన్ ముఖ్యమంత్రి కావాలి, ఆ తండ్రి చేశాడమ్మా పేద ప్రజలకు అన్ని ఎన్నెన్నో చేశాడు, ఇవన్నీ ఇచ్చాడు, ఇళ్ళు కట్టించి ఇచ్చాడు, మళ్ళీ ఈ వితంతులకు పింఛన్లని ఇవన్నీ అన్నీ చేశాడమ్మా అని అంటున్నారు. అక్కడ కూడా అదే అంటున్నారు, ఎక్కడ అదే, ఎప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అందరు కోరుకుంటున్నాం, అవుతారు నెక్స్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా మాదాపూర్ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పలు రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటిని అధిగమించడానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.
సార్ కనపడుతుందా? అందరు చూసుకుంటారు సార్. నేను ఇట్లా పైనుంచి ఇట్లా కిందకు వస్తున్నప్పుడు అందరు ఒకసారి అంటారా? ఏదైనా పై అంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పైనుంచి ఇలా కిందకు వస్తా. ఓకేనా? జగనన్న 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నేను నిన్న మేడారం జాతరకు వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను మొక్కుకుంటున్నాను, మనోడైతే బంగారం ఇచ్చాను మొక్కుకుంటున్నాను. ఏం అక్కడ ఉన్న వాళ్ళు ఏంటమ్మా మొక్కుకుంటున్నాం అంటే, మా జగన్ ముఖ్యమంత్రి కావాలి, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కావాలని మొక్కుకుంటున్నా అని చెప్పాను. వాళ్ళు అంటున్నారు అమ్మ కుటుంబం కోసం మొక్కుంటారు, కుటుంబం కోసం మొక్కుంటారు, మీరేంటమ్మా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఏంటమ్మా అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేశారు, ఆ ఎన్నో ఉన్నాయమ్మా, జగనే నా పెద్ద కొడుకు, జగన్ బాబు నేను ఆయన నా పెద్ద కొడుకు మొక్కుకుంటున్నాను ముఖ్యమంత్రి కావాలని చెప్పాను. చెప్తే వాళ్ళు అంటున్నారు కుటుంబం మొక్కుకోవాలమ్మ జగన్ మొక్కుకోవాలంటున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా జాతరలో కూడా అమ్మ జగన్ ముఖ్యమంత్రి కావాలి, ఆ తండ్రి చేశాడమ్మా పేద ప్రజలకు అన్ని ఎన్నెన్నో చేశాడు, ఇవన్నీ ఇచ్చాడు, ఇళ్ళు కట్టించి ఇచ్చాడు, మళ్ళీ ఈ వితంతులకు పింఛన్లని ఇవన్నీ అన్నీ చేశాడమ్మా అని అంటున్నారు. అక్కడ కూడా అదే అంటున్నారు, ఎక్కడ అదే, ఎప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అందరు కోరుకుంటున్నాం, అవుతారు నెక్స్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా మాదాపూర్ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పలు రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటిని అధిగమించడానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.